ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మీరు గమనించినట్లయితే మనం టెట్ రాబోయే డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్టుల్లోని ముఖ్యమైన మెటీరియల్ బిట్స్ రూపంలో మనం గమనిస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి జీకే పాయింట్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనం చూడబోతున్నాం. మొదటి బిట్టు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్లోని గ్రేహం శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ నుంచి ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తుంది? మరొకసారి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్లోని గ్రేహం శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ నుంచి ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తుంది? అంటే 3 సంవత్సరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. ఇంతకు ముందు వచ్చిన అనేక ఎగ్జామ్స్ మీద అడిగారు. నెక్స్ట్, 3 సంవత్సరాలు నిర్వహిస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్ కౌన్సిల్ పని ఏమిటి? మరోసారి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్ కౌన్సిల్ పని ఏమిటి? దీనికి ఆన్సరు, నదీ జలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించడం. అపెక్స్ కౌన్సిల్ పని ఏంటంటే నదీ నిర్వహణ, నదీ జలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించడం. నెక్స్ట్, 3వది, ఏ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆస్తుల విభజన 2 రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది? మరొకసారి, ఏ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆస్తుల విభజన 2 రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది? దీనికి ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి. నెక్స్ట్ బిట్టు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజనపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ పేరుతో పిలువబడుతుంది. షీలాబేడే కమిటీ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్డ్ 10లోని ఆస్తుల విభజనపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ పేరుతో పిలువబడుతుంది. షీలాబేడే కమిటీతో పిలువబడుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 5వ అధికరణాన్ని అనుసరించి హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాల మేరకు ఉమ్మడి రాజధానిగా మెలుగుతుందో గుర్తించండి అన్నాడు. 10 సంవత్సరాలకు మించకుండా, అంటే 10 సంవత్సరాలు మినిమం. నెక్స్ట్, 6వ బిట్టు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చట్టంలోని అది 10వ షెడ్యూల్లో ఈ రోజుకి ఎన్ని సంస్థలు ఉన్నాయి? 142 సంస్థలు ఉన్నాయి. కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డును పర్యవేక్షించే అత్యున్నత కౌన్సిల్కు అధిపతి ఎవరో కింది వాళ్ళు గుర్తించగలరు, అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డును పర్యవేక్షించే అత్యున్నత కౌన్సిల్కు అధిపతి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసింది? మరోసారి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసింది? అంటే 217.23 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, వీటి గమనించండి. 9వది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ నియమం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వగలుగుతుంది? అంటే దీనికి ఆన్సర్, 43వ నియమం ప్రకారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 43వ నియమం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వగలుగుతుంది. నెక్స్ట్ బిట్స్, 10, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి మరియు నియంత్రణలను ఈ కింది విషయంలో చేపట్టింది. నీటిపారుదల విషయంలో చేపట్టింది. నెక్స్ట్, 11, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి మరియు కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు అనుమతించే అధికారం కింది వారిలో ఎవరికి ఉంది? నదీ జలవనరులపై ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్. మరోసారి బిట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు అనుమతించే అధికారం ఎవరికి ఉంది? అంటే నదీ జలవనరులపై ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్, ఉన్నత స్థాయి కౌన్సిల్ ఏదైతే ఉందో అది. 12, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం కింది తెలుపబడిన ప్రధాన ఓడరేవును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. దుగ్గిరాజపట్నం ఓడరేవును అభివృద్ధి చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ బిట్టు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ 2 రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా కింది వారు నిర్దేశించిన కాలపరిమితికి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ 2 రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా కింది వారు
కింది వారు నిర్దేశించిన కాలపరిమితి ఉంటారంటే రాష్ట్రపతి నిర్దేశించిన మేరకు ఆయన కొనసాగడం జరుగుతుంది అన్నమాట రాష్ట్రపతి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని కింది నోటిఫైడ్ ప్రాంతం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని కింది నోటిఫైడ్ ప్రాంతం ఉంటుంది అంటే జిహెచ్ఎంసీ, జిహెచ్ఎంసీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జనాభా నిష్పత్తి ఎంత, వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టిది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జనాభా నిష్పత్తి ఎంత అంటే 58.32:41.68. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, అది సోషల్ స్టడీస్ కావచ్చు, జీకే కావచ్చు, ఏ విభాగంలోనైనా కానీ, ఏ ఎగ్జామ్లోనైనా కానీ కంపల్సరీగా ఈ బిట్స్ ఉంటున్నాయి. ఓకే, ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.